దిస్ ఈజ్ సునీత వెల్కమ్ టు మై ఛానల్ సునీత ట్రెండ్స్ ఈరోజు నేను మీకు ఉప్మా పెస్టట్టు పెస్టట్టు ఎలా చేసుకోవాలో మీకు చెప్తానండి చాలా ఈజీ సో చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల ఇది ఎంత క్రిస్పీగా ఎలా చేసుకోవచ్చు అలానే టేస్టీగా ఎలా చేసుకోవచ్చు కూడా నేను చెప్తాను అనమాట దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి ఎలా చేయాలి అని కూడా నేను వివరంగా మీకు చెప్తాను సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే కనుక ఒక సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో కనుక నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఇప్పుడైతే ఈ వీడియో వాచ్ చేయండి ఈరోజు మన ఫస్ట్ రెసిపీ అండి ఇది ఎలా చేయాలో చూద్దాం పచ్చి పెసలు అంటారు కదండి ఆ పచ్చి పెసల్ని తీసుకొని రాత్రి పూట మనం ఇలా వాటర్లో నానిపోసుకోవాలన్నమాట సో మార్నింగ్కి చూడంగానే బాగా నానిపోతాయి చూసారా కొంచెం స్మాల్ స్మాల్ ప్రౌట్స్ కూడా వచ్చినాయి సో ఇలా వస్తే ఇంకా హెల్త్కి మంచిదనమాట సో నేను ఎప్పుడు అలా స్ప్రౌట్స్ వచ్చినాయో యూస్ చేస్తాను ఇప్పుడు ఈ పచ్చి పెసల్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో చిల్లీస్ పచ్చిమిరపకాయలు అల్లం వేసుకొని స్మూత్గా చాలా స్మూత్గా మనం పేస్ట్ లాగా చేసుకోవాలండి సో ఈ పేస్ట్లో మనం క్రిస్పీనెస్ కోసం నేను బియ్య పిండిని యాడ్ చేస్తాను అనమాట సో ఇలా నేను కొంచెం బియ్య పిండిని తీసుకొని క్రిస్పీనెస్ కోసం దాంట్లో యాడ్ చేస్తాను ఇలా వేసిన బియ్య పిండిని బాగా కలుపుకొని దాంట్లో కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండి మనకి వేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి సో ఇప్పుడు నేను ఈ పెసర్ దోశలోకి ఆనియన్స్ క్యారెట్ బాగా ఆనియన్స్ చాలా చిన్న ముక్కలు క్యారెట్ కూడా తురుముకున్నానండి సో ఇప్పుడు నేను ఒక పెనం పెట్టేసుకున్నాను దోశ పెనము దాంట్లో ఇప్పుడు ఒక గరిట పిండి తీసుకొని దాని మీద వేసి దోశ వేసుకుంటాను అనమాట హీట్ ఎక్కిందండి బాగా పెనం కూడా ఇప్పుడు నేను ఈ పిండిలో జీలకర్ర వేయడం మర్చిపోయానండి సో నేను ఇప్పుడు జీలకర్ర కూడా యాడ్ చేసేసాను సో జీలకర్ర వేయడం వల్ల డైజెషన్కి బాగుంటుందన్నమాట సో అందుకని జీలకర్ర యాడ్ చేసుకోవాలి సో ఇలా ఒక గరిట తీసుకొని బాగా పలుచగా వేసుకోవచ్చండి దీంట్లో మనం ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయలేదు నేను చూసారు కదా కాన్సిస్టెన్స్ ఎట్లా ఉందో నా పిండిది సో అలానే ఇలా వేసేసుకున్నాను అనమాట కానీ మనం ఆయిల్ వేయకూడదు సో ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి ఆ తర్వాత క్యారెట్ తురుముకున్నాం కదండి ఆ తురుము కూడా వేసుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్టీగా ఉంటుంది నార్మల్గా అయితే అల్లం పీసెస్ కూడా వేసుకుంటారండి నేనేంటంటే పచ్చిమిర్చి అల్లం నేను మిక్సీలోనే వేసేసుకున్నాను అనమాట సో ఆటోమేటిక్గా టేస్ట్ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి సో ఇలా మనం మొత్తం ఆయిల్ వేసుకున్న తర్వాత దాన్ని బాగా రెడ్ కలర్ వచ్చేలాగా మనం ఉంచాలండి అప్పుడే మనం ఫ్లిప్ చేయకూడదు సో ఇలా బాగా కాలనివ్వాలన్నమాట మనకు అర్థమైపోతుంది కింద మంచిగా కలర్ ఎలా ఉంది అనేది సో ఇలా ఎంత మనకి కాల్తే అంత టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే మనం ఇంకో వైపుకి తిప్పి కాల్చుకోము ఈ ఆనియన్స్ క్యారెట్ ఉన్నాయి కదా ఇవన్నీ వేసేసాం కాబట్టి ఒక సైడే కాల్చుకోవాలి సో ఇప్పుడు చూసారా చాలా రెడ్గా వచ్చింది మీకు అనిపిస్తుందా పైకి కూడా తెలిసిపోతుంది ఆ రెడ్నెస్ సో ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసుకోండి చాలా క్రిస్పీగా ఉంటుంది అనమాట మనం బియ్య పిండి యాడ్ చేసుకోవడం వల్ల అల్లము పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల పిండి కూడా బాగా మంచి టేస్ట్ వస్తుందండి ఇంతే చాలా సింపుల్ అనమాట ఇలా పెసరట్టు వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తింటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది పెసరట్టు సో ఇలానే మనం అన్నీ వేసేసుకోవాలి ఇలానే మనం ఒక గెరెట పిండి వేసుకొని పిండి మీద ఇలా పిండిని ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత దాంట్లో ఉల్లిపాయలు క్యారెట్ తురుము ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి దాని మీద ఆయిల్ కూడా వేసుకోవాలి సో బాగా దోశ కాలిన తర్వాత మాత్రమే మనం తీయాలి ఒక్క సైడు మనం కాల్చాం కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పట్టిన మనం బాగా కాల్చుకోవాలి బాగా అప్పుడు క్రిస్పీగా ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా ఫ్లిప్ చేసేసుకుంటే అయిపోతుంది దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పెసరట్టు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సెకండ్ వచ్చి ఉప్మా పెసరట్టు ఇది ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను ఇప్పుడు ఉప్మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు అల్లం తురుము జీడిపప్పు ఇవన్నీ నేను తీసుకున్నాను అనమాట సో ఈ ఉప్మా చాలా టేస్టీగా చే అల్లం తురుగు వేస్తాం కదండి చాలా టేస్టీగా వస్తుందనమాట సో చాలా ఫేమస్ అనమాట ఉప్మా పెసరట్ అంటే సో ఫస్ట్ నేను ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకున్నానండి దాంట్లో పోపు దినుసులు వేసుకున్నాను అనమాట నెయ్యి వేసి చేస్తే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం నెయ్యి చేయలేనప్పుడు ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి అది కూడా చాలా బాగుంటుంది ఇలా పోప్ దినుసులు కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట సో ఈ ఉప్మా పెసరట్ మనం చూస్తూనే ఉంటాం కదండీ ఫిలిమ్స్లో బాగా పెసరట్ అని చాలా ఉప్మా పెసరట్టు ఇలా చాలా ఫేమస్గా చెప్తూ ఉంటారు సో అలాంటిదేనమాట అలానే ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట రీసెంట్గా మీరు చూసే ఉంటారు ఒక వీడియోలో చిరంజీవి గారు ఉప్మా పెసరట్టు వేసి వాళ్ళ అమ్మగారికి సర్వ్ చేశారనమాట సో చాలా బాగా చేశారు చాలా పైకి ఇలా ఎగరేశారనమాట చాలా బాగుంది నేను కూడా చూశాను మీరు కూడా చూసే ఉంటారు ఇప్పుడు నేను కొంచెం పచ్చశనగపప్పు కూడా వేసుకున్నానండి పచ్చనగపప్పు వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట ఉప్మాకి సో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం తురుము ఇవి కూడా అన్నీ వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట చిరంజీవి గారు పెద్ద స్టార్ అయినా కూడా చాలా బాగా చేశారండి ఉప్మా పెసరట్టు మాత్రం అది చూసి మా హస్బెండ్ రోజు ఉప్మా పెసరట్ కావాలి అని అడుగుతున్నారనమాట సో నేను ఇంట్లో చేశాను ఈ ఉప్మా పెసరట్ని సో ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలండి సో ఇలా ఫ్రై చేసుకునే దాంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు నేను దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాను సో ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి సో మనం కొంచెం సాల్ట్ వేసాం కదండీ ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకవేళ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి సో నేను ఇక్కడ ఎలాంటి రేషియో తీసుకున్నానంటే ఒక కప్పు ఒక కప్పు రవ్వకి రెండున్నర కప్పు వాటర్ తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు బాగా వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి నేను ఇప్పుడు దీంట్లో రవ్వను యాడ్ చేస్తున్నాను ఈ రవ్వ ఉప్మా రవ్వ అండి కొంచెం మనం ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట లైట్గా అప్పుడు బాగుంటుంది సో ఇలా నేను ఉప్మా రవ్వని యాడ్ చేసేసుకుంటున్నాను వన్ కప్కి టూ అండ్ హాఫ్ కప్ వాటర్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ సో కొంచెం లూజ్గానే చేసుకోండి ఎందుకంటే కొంచెం మీరు స్టవ్ ఆఫ్ చేయను కానీ అది వెంటనే చిక్కబడుతుంది అనమాట గట్టిగా అయిపోతుంది సో నేను ఇలా వేసుకొని ఇలా ఉన్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేసేసుకున్నాను సో ఇప్పుడు నేను ఒక గరిట పిండి తీసుకొని దోశ పెనం మీద ఇలా బాగా దోశలాగా వేసుకున్నాను దీని మీద నేను ఇప్పుడు ఉప్మా వేస్తున్నాను ఇది చాలా ఫేమస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలామందికి చాలా చాలా ఇష్టం అలానే పెసరట్టు తినడం వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయన్నమాట ఏంటంటే ఎక్కువ మనం వెయిట్ లాస్ అవ్వాల్సిన అట్లా ఉంటారు కదండి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ట్రైల్ చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ ఉప్మా పెసరట్టు కానీ లేకపోతే జస్ట్ పెసరట్టు కానీ మార్నింగ్ తీసుకోవచ్చు అనమాట బ్రేక్ఫాస్ట్లో అలానే ఈ పెసలు స్ప్రౌట్స్గా చేసుకొని తీసుకున్నా కూడా చాలా మంచిది హెల్త్కి సో ఇలా ఉప్మా వేసేసుకొని నేను ఆయిల్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఉప్మాకి అల్లం చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి అలానే ఇంకా పెసరట్టుకు కూడా పెసరట్టు అల్లం చట్నీ అంటే ఇంకా హైలైట్ అనమాట సూపర్ కాంబినేషన్ ఆ రెండు కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో అలానే కొబ్బరి చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా ఇవి కూడా బాగుంటాయి కానీ అల్లం చట్నీ మాత్రం చాలా బాగుంటుంది ఉప్మా పెసరట్టుకి పెసరట్టుకు కానీ సో బాగా క్రిస్పీగా వస్తుందండి సో ఇది కొంచెం మెత్తగా అన్న క్రిస్పీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో మనం ఒకసారి ఇటు కాల్చిన తర్వాత మళ్ళీ తిప్పుకొని అటువైపు కూడా కాల్చుకోవాలండి అది మాత్రం మర్చిపోవద్దు సో ఇటువైపు కాల్చి అటువైపు కూడా మళ్ళీ ఇట్లా కాల్చుకోవాలన్నమాట అప్పుడే మనం ప్లేట్లోకి తీసుకోవాలి చూసారా ఉప్మా పెసరట్టు ఎంత చూడ్డానికే అంత క్రిస్పీగా ఉన్నట్టు తెలిసిపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందో కదా సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో